సో రఘు రెడీయా సో ఏం రెసిపీ ప్రిపేర్ అయ్యావు ఈ రోజు వినాయక చవితి స్పెషల్ గా నాకు చిన్నప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఓకే రైస్ అన్న కూడా చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ లో గుమ్మడికాయ యాడ్ చేసి ట్రెడిషనల్ గుమ్మడి డ్రై ఫ్రూట్ రైస్ అన్న కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నా సూపర్ ఓకే మరి గుమ్మడి డ్రై ఫ్రూట్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం గుమ్మడి డ్రై ఫ్రూట్స్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి తురుము అరకప్పు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన డ్రై ఫ్రూట్స్ అరకప్పు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా సో రఘు ఎప్పుడెప్పుడు వంట చేద్దామని ఫుల్ యాంగ్జైటీతో ఉన్నావు కదా సో ఫస్ట్ దీనికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెయ్యి తీసుకుని నెయ్యి వేయించాలి నువ్వు ప్రాపర్ షెఫ్ లా ఫీల్ అవుతున్నావు కదా నెయ్యి వేయించటం కాదు నెయ్యి కరిగించాలి సో అది అయిపోయాక డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ క్యాషూ మై ఫేవరెట్ కిస్మిస్ ఇలాంటి వేసుకోకూడదా కిస్మిస్ వేసుకోవచ్చు అంటే ఎవరి టేస్ట్ బట్టి చాయిస్ పిస్తా కూడా వేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి అది ఆ ట్రే ఇచ్చే వాళ్ళగా నాలుగు వచ్చేవి అందులో జీడిపప్పులు బాదం పిస్తా అండ్ కిస్మిస్ వదిలేసి ఈ మూడు నెలలు అవి మా మమ్మీ నైవేద్యం పెట్టుకునేది కిస్మిస్ లో ఓకే ఓకే సో ఇప్పుడు సరదాగా ఇది కప్పులు తిని ఎక్స్పీరియన్స్ చూస్తే నీకు తీయటం రాదని చెప్పొచ్చుగా అంటే లెఫ్ట్ లో ఉన్నావు కదా నీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది నాకు ఇక్కడ ఇక్కడ దీపాలు అన్ని దేవుడు ఉన్నాడు అందుకని కవర్ చేసావులే బానే సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రఘురామ్ కి వంట చేస్తుంటే పక్కన ఒకళ్ళు ఇలా వేయించినవన్నీ తీసి పక్కన పెట్టడానికి కావాలన్నమాట అంతేనా చాలా బాగుంది ఎందుకని నేను నెయ్యి తీయమని లేదంటే నెక్స్ట్ మనం అదే నువ్వేం నాకు చెప్పలేదు నేనే తీయకుండా అందులో ఉంచా ఎందుకంటే మనం దాంట్లో మళ్ళీ ఇప్పుడు పోప్ చేస్తున్నాం అందుకని ఎండుమిర్చి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఓకే కరివేపాకు ఆకుపాకు కరివేపాకు చాలా మంది చార్లు కరివేపాకు తీసి పడేసినట్టు మనం తీసి పడేస్తారని అనుకుంటుంటారు ఆ డైలాగులు వస్తాయి కదా నేను పడేను బాగా తింటా కరివేపాకు అందుకే నా జుట్టు కరివేపాకు తినాలి చాలా హెల్తీ అనమాట నువ్వు కూడా బాగా తింటావా నీ జుట్టు కూడా బాగా పెరుగుతోంది చిన్నప్పటి నుంచి నాకు మమ్మీ కరివేపాకు పొడి కూడా చేసి పెట్టేది సూపర్ సరే రఘు బేసిక్ గా నీది హీరోగా ఈ సినిమా లాంచ్ అయింది మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రెండో రోజు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కదా మా ఫ్రెండ్ ఎవరో లింకా బుక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారండి అంటే ఎందుకంటే ఒకే రోజు యూనిక్ రికార్డ్ అది మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఒక ఫిలిం రిలీజ్ అయింది హీరోగా కూడా ఇంకొక ఫిలిం ఇప్పటిదాకా అట్లా అవ్వలేదా ఎవరు అవ్వలేదు ఎవరున్నారు కంగ్రాచులేషన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు విజయ్ అంతని గారు ఉన్నారు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ లో లాంచ్ అయ్యాయి నాది అవ్వలేదు సో నీది మ్యూజిక్ డైరెక్టర్ గా అండ్ హీరోగా రెండు ఒకే రోజు అయ్యాయి ప్రతిక్షణం కదా మ్యూజిక్ సూపర్ నైస్ ప్రతిక్షణం అని ఇట్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కంపల్సరీ యు ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ సో నెక్స్ట్ కొంచెం గుమ్మడికాయ వేసుకుంటున్నాం తురిమేసింది సరే ఇది నేను వేయించుతూ ఉంటాను నువ్వు చక్కగా కొంచెం ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం ఉప్పు వేసుకుంటే ఫాస్ట్ గా ఇద్ది ఓకే అట్లా లైట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను సో ప్రతిక్షణం నుంచి నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ప్రతిక్షణంలో జారి నది జాబిలి అనే సాంగ్ ఒరిజినల్ గా కార్తిక్ గారు పాడారు అండ్ ఐ విల్ సింగ్ దట్ సాంగ్ ఫర్ యు జారి నది జాబిలి చేరినది వాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి పల్లె జతై పిల్లది చెంగుమనే చిన్నది చీరే కట్టిందేమో మగాణి ఎదలో ఉల్లాసమే గువల్లె వాలి హో పడుచే అడిందిలే కెరింత కేళి నడిచే వసంతమే ఈ పిల్ల గాలి హో చుట్టూ ఉన్న చెట్టు చేమ చేస్తున్నాయి కదా కళి జారినది జాబిలి చేరినది వాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి వావ్ సూపర్ రఘు వెరీ నైస్ థ్యాంక్ యూ సో బిందు రఘుతో యాక్ట్ చేసావు కదా అంటే వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ రఘురామ్ అన్ని సిచ్యువేషన్స్ లో అల్లుకుపోతాడు అన్నమాట అంటే లైక్ అక్కడ ఏదైనా సీరియస్ గా జరుగుతుంది ఇక్కడ ఈ సీన్ లో ఏదో గందరగోళం జరుగుతుంది అన్నప్పుడు మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ మార్చేస్తాడు అనమాట ఐదర్ తన మీద ఏదైనా జోక్ వేసుకొని కానీ ఇంకెవరి మీద వేసుకొని ఎవరైనా హట్ అయితే ఆ జోక్ విని మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేయాలో తనకు తెలుసు అనమాట కవరింగ్ స్టార్ అనమాట అసలు ఫుల్ గా కవర్ స్టార్ పవర్ స్టార్ లాగా ఆ బిరుదు ఇవ్వచ్చు నిజానికి కవర్ స్టార్ అని చెప్పి
మాకంటే ఎవరికి తెలుసు ఆ విషయం ఎక్కువ? సరిపోతుందా? సరిపోయింది. సో ఇప్పుడు రైస్ యాడ్ చేద్దామా? కాదు, వినాయక చవితి అంటే బేసిక్ గానే ఎప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది కదా, ఎందుకంటే లైక్ వినాయకుడిని పెట్టడము అంతా ఇలాగా. సో నీకేదైనా బెస్ట్ మెమరీ ఉందా వినాయక చవితికి సంబంధించి? వినాయక చవితికి సంబంధించి అంటే చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ పూజ చేస్తుంది క్రమం తప్పకుండా. ఎవ్రీ వినాయక చవితికి పూజ చేయడం, చిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లు అవన్నీ పెట్టుకుని అలా, అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా. సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని జరిగేవి అనమాట అపార్ట్మెంట్స్ లో. గణేష్ ని పెట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఎక్కువ నేను వెళ్ళేవాడి, ఎందుకంటే మా నా దగ్గర కన్నా కూడా వేరే చోట్ల అన్ని ఎక్కడ కాంపిటీషన్స్ అయినా కప్లు అన్ని నాయే సింగింగ్ లో. బిందు, మీకేమన్నా ఉన్నాయా ఇలాంటి మెమరీస్ వినాయక చవితికి స్పెషల్ గా? వినాయక చవితి అంటే లైక్ నా స్కూలింగ్ మొత్తం ఒరిస్సాలో జరిగింది అనమాట, అంటే నాన్నగారు అక్కడ జాబ్ వల్ల. సో మాకేంటంటే రైల్వేస్ నాన్నగారు, సో మాకు స్టేషన్ దగ్గర ఒక పెద్ద గణేష్ పెడతారు అనమాట. సో దాన్ని డెకరేట్ చేయడానికి దానికి వెళ్ళేదాన్ని. ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ వి నీడ్ టు యాడ్ సమ్ జీలకర్ర పొడి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, లైట్ గా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. సో అలా రెడీ అయిపోయిందండి రైస్ ఐటమ్. మరి ఇది కూడా నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూసేస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి డ్రై ఫ్రూట్స్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నేతిలో వేయించి పక్కనుంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో గుమ్మడి తురుము, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన అన్నం, వేయించిన డ్రై ఫ్రూట్స్, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడి డ్రై ఫ్రూట్స్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు.